ఇంటర్నెట్ అనగానే మనకు గుర్తొచ్చేవి ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, వికీపీడియా, ఇన్స్టా. కానీ మనకు తెలియనిది ఇంకొకటి ఉంది, దాని పేరే డార్క్ వెబ్. ఈ వీడియోలో మనం డార్క్ వెబ్ కోసం 4 విషయాలు తెలుసుకోబోతున్నాం. మొదటిది, డార్క్ వెబ్ ఎవరు తయారు చేశారు? రెండోది, డార్క్ వెబ్ ఎందుకు తయారు చేశారు? మూడోది, డార్క్ వెబ్ మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు? నాలుగోది, డార్క్ వెబ్లో జరిగే యాక్టివిటీస్ ఏంటి? 1990స్లో యుఎస్ఏ గవర్నమెంట్ డార్క్ వెబ్ని క్రియేట్ చేసింది. ఎందుకు క్రియేట్ చేసింది అంటే, యుఎస్ గవర్నమెంట్లో ఉన్న సీక్రెట్ ఏజెన్సీస్ మరియు ఇన్ఫార్మర్స్తో కమ్యూనికేట్ చేయడానికి. కొన్నేళ్ల తర్వాత ఈ డార్క్ వెబ్ అనేది పబ్లిక్ డొమైన్లోకి రిలీజ్ అయిపోయింది. జనాలు దీన్ని వాడడం మొదలుపెట్టారు. ఫ్యాక్ట్ ఏంటంటే, 90% మందికి ఇది ఉన్నట్టే తెలీదు. ఇంటర్నెట్ అనేది 3 లేయర్స్గా డివైడ్ అయ్యింది. మొదటి లేయర్ సర్ఫేస్ వెబ్ లేయర్, రెండో లేయర్ డీప్ వెబ్ లేయర్, అండ్ మూడో లేయర్ డార్క్ వెబ్ లేయర్. మనం రోజు వాడుతున్న ఇన్ఫర్మేషన్ కేవలం 4% అయితే, మిగిలిన 96% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ డీప్ వెబ్ మరియు డార్క్ వెబ్ షేర్ చేసుకున్నాయి. సర్ఫేస్ వెబ్ లేయర్ గురించి మాట్లాడుతున్నప్పుడు, మనం డైలీ రొటీన్ లైఫ్లో వీడియోస్ చూడడానికి వాడే యూట్యూబ్ కానీ, లేదా ఫ్రెండ్స్తో చాట్ చేసే ఫేస్బుక్ కానీ, లేదా ఇన్స్టాలో ఫోటో షేరింగ్ కానీ, ఇంకా డౌట్ వస్తే వికీపీడియా, ఇవన్నీ సర్ఫేస్ వెబ్ లేయర్లో ఉంటాయి. ఇప్పుడు మనం రెండో లేయర్ కోసం మాట్లాడదాం. రెండో లేయర్ పేరే డీప్ వెబ్. ఈ డీప్ వెబ్ లేయర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్స్ కొన్ని సైట్స్ని బ్యాన్ చేస్తే, మనం వాటిని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఇలా మనకు ఒక పేజ్ వస్తుంది, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బిన్ బ్లాక్డ్ అని. సో మనల్ తెలుగు ఏం చేస్తారంటే, ఈ సైట్ను ఓపెన్ చేయడానికి విపిఎన్ అనే థర్డ్ పార్టీ టూల్ని ఉపయోగిస్తారు. ఈ విపిఎన్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ విపిఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. విపిఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ విపిఎన్ అనే టూల్ వాడి మనం అన్ని కంట్రీస్ ఒక సర్వర్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇండియాలోని పార్న్ అనేది కంప్లీట్గా బ్యాన్ అయింది. మనం దాన్ని చూడాలనుకున్నాం కానీ అది బ్లాక్ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే, తెలుగుగా విపిఎన్ అనే టూల్ని ఉపయోగించి మనం ఇండియా కంట్రీలోనే ఉంటూ, ఆ టూల్ ఏం చేస్తుందంటే, ఇల్లీగల్గా మన సర్వర్ని చేంజ్ చేసి, యాక్సెస్ అనేది గ్రాంట్ చేసి మనం ఆ వెబ్సైట్ని వాడేలా చేస్తుంది. సో విపిఎన్ అనేది ఇలా ఉపయోగపడుతుంది. ఇలా బ్యాన్ అయిన వెబ్సైట్స్ని ఇల్లీగల్గా థర్డ్ పార్టీ టూల్స్ని ఉపయోగించి చూడడాన్నే డీప్ వెబ్ బ్రౌజింగ్ అంటాం. సో ఈ మూడో లేయర్ పేరే డార్క్ వెబ్ లేయర్. ఈ డార్క్ వెబ్ లేయర్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం, బట్ కొన్ని బ్రౌజర్స్ వాడి మనం ఈ డార్క్ వెబ్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. బట్ మనం రోజు వాడే బ్రౌజర్స్ క్రోమ్ మరియు మొజిల్లా ఫైర్ఫాక్స్లో ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయలేము. కానీ ఈ డార్క్ వెబ్ వాడడానికి ఒక బ్రౌజర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ బ్రౌజర్ పేరే టార్ బ్రౌజర్. ఈ టార్ బ్రౌజర్లో అన్ని రకాల లేయర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో మనకు నచ్చినప్పుడు మనకు నచ్చినట్టు ఒక్కొక్క లేయర్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అలాగే డార్క్ వెబ్ని కూడా ఈ బ్రౌజర్ నుండే మనం యాక్సెస్ చేస్తాం. ఫ్యాక్ట్ ఏంటంటే, మనకు తెలియని ఎన్నో విషయాలు ఇప్పటికీ ఈ డార్క్ వెబ్లో జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనం డార్క్ వెబ్లో జరిగే కొన్ని ఇల్లీగల్ సర్వీసెస్ కోసం డిస్కస్ చేద్దాం. మెయిన్గా డార్క్ వెబ్లో జరిగేది ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇంకా ఫేక్ డాక్యుమెంటేషన్, పార్నోగ్రఫీ, వెపన్స్ డీలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలాంటివే కాదు, ఇంకా మరెన్నో మనకు తెలియని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ డార్క్ వెబ్లో చాలా చాలా ఉన్నాయి. ఇల్లీగల్ అని తెలుసు కూడా నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలుసా? ఇది కేవలం ఓన్లీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ లేదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఒకసారి ట్రై చేద్దామే, చాలా టెంప్టింగ్గా ఉంది అంటే మాత్రం పోలీసులు మిమ్మల్ని జైల్లో వేసేస్తారు. ఇంకా జైల్లోకి వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా, లెక్క పెట్టుకోవడమే అలా ఉంటారు అన్నమాట.